హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను మైనీస్ ప్రిపరేషన్ నేను చూపిస్తాను అని. ఇది మైనీస్ ప్రిపరేషన్, రెండు రకాల మైనీస్ చేసి చూపిస్తాను. దాంతో శాండ్విచ్ కూడా ప్రిపరేషన్ చూడండి. ఈజీగా స్ప్రెడ్ అవుతుంది చూసారా, బయట కొన్న దానిలాగానే. ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా, ఆయిల్ లేకుండా, ఎగ్ లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చేసుకోవచ్చు. కంప్లీట్గా వీడియో మొత్తం చూడండి, చెక్ చేయండి, ట్రై చేసి కామెంట్ చేయండి. ఎంతమందికి ప్లెయిన్ మైనీస్ ఇష్టం, ఎంతమందికి తందూరీ మైనీస్ ఇష్టమో కామెంట్ చేయండి. మైనీస్ని శాండ్విచ్కే కాదు, చిప్స్తో అయినా, నాచోస్తో అయినా, ఇలా వేటితో అయినా సరే కాంబినేషన్గా తీసుకోవచ్చు. ఫ్రైస్లో అయినా సరే, వేట్లో అయినా తీసుకోవచ్చు. ఇది ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అవ్వండి. దీనికి కావాల్సినవి ఒక 5-6 వెల్లుల్లిపాయలు. ఇప్పుడు నేను తందూరి మైనీస్ ప్రిపరేషన్ చూపిస్తున్నా. 5-6 వెల్లుల్లిపాయలు అలా వేయించుకోండి లైట్గా. వేగిన తర్వాత కొద్దిగా ఎండుమిరపకాయలు ఒక 4-5 మీ కారానికి తగినట్టు వేయించుకోండి. తీసుకునే క్వాంటిటీని బట్టి ఎండుమిరపకాయలు డిపెండ్ అవుతాయి. ఇప్పుడు ఇవన్నీ కలిపి నేను వీటిలో మెయిన్గా యూజ్ చేసేది పన్నీర్. ఈ పన్నీర్ని నేను 100 grams తీసుకుంటున్నాను. దాంట్లో 50 grams ఏమో తందూరి మైనీస్ అండ్ 50 grams ఏమో ప్లెయిన్ మైనీస్ చేసి చూపిస్తాను చూడండి. కొద్దిగా కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ తీసుకుని నానబెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకోవాలి. 1 hour నానబెట్టుకున్నవి. ఆ ఎండుమిర్చితో పాటు తీసుకున్న వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత నేను తీసుకున్న క్వాంటిటీ ఒక 50 grams తీసుకుని వేసుకుంటున్నా. అది మిక్సీ పట్టడానికి కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటున్నా, ఎక్కువ కాదు, క్రీమీ టెక్స్చర్ రావడానికి మాత్రమే. చూసుకుంటూ యాడ్ చేసుకోండి, ఒక్కసారి పోసేయకండి పాలు. చూస్తున్నారు కదా, అలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది మైనీస్. దీన్ని ఒక స్టోరేజ్ బాక్స్లోకి తీసేసుకుందాం. ఎయిర్టైట్ బాక్స్లోకైనా తీసుకోవచ్చు, ఇలా స్టోరేజ్ బాక్స్ ప్లాస్టిక్ కంటైనర్లోకైనా తీసుకోవచ్చు. తీసుకుని రిఫ్రిజరేట్ చేసుకుంటే 1 week to 15 days దీన్ని వాడుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఎక్కువగా చేయలేదు నేను, కొంచెం చేసి చూపిస్తున్నా. మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకున్నప్పుడు దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. ప్లెయిన్ మైనీస్ ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడు దీనికి కావాల్సిన పన్నీర్ ఒక 50 grams తీసుకుంటున్నాను. దీంట్లోనే తగినంత ఉప్పు, ఒక 2 వెల్లుల్లి రొబ్బలు, నార్మల్ వెల్లుల్లి రొబ్బలు తీసుకోండి. దీనికి వేయించాల్సిన అవసరం లేదు. తందూరి మైనీస్కే లైట్గా వేయించితే ఆ తందూరి ఫ్లేవర్ వస్తుంది, దీనికి మాత్రం అవసరం లేదు. ఇప్పుడు పాలు తగినంత యాడ్ చేసుకుని క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత దీన్ని ఒక స్టోరేజ్ బాక్స్లోకి తీసుకుంటున్నాను నేను. ఇలా ఎయిర్టైట్ లిడ్లు ఉన్న బాక్స్లోకి కానీ, ప్లాస్టిక్ కంటైనర్లోకి కానీ, ఏ బాక్స్లోకైనా తీసుకోవచ్చు. తీసుకుని రిఫ్రిజరేట్ చేసుకుంటే 1 week to 15 days మనం వాడుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి, మిల్క్ ప్రొడక్ట్ కాబట్టి ఎక్కువ రోజులు కాకుండా కొంచెం తక్కువ రోజులే ఉండేలా చూసుకోండి, ఎక్కువ క్వాంటిటీ చేసుకోకుండా. వీటితో శాండ్విచెస్ చాలా బాగుంటాయి, టేస్ట్ చేయండి. ఎగ్ లేకుండా, ఆయిల్ లేకుండా, ప్రిజర్వేటివ్స్ లేకుండా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే మైనీస్ ప్రిపరేషన్. ఇలాంటివి మరెన్నో డిఫరెంట్ రెసిపీస్ మీకు చేసి చూపిస్తాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.